ఇలాంటి ఫేక్ రూమర్స్ కైతే ఫాలో కావద్దనేసి అయితే అంటా నేను. అన్నా ఎన్టీఆర్ కి ఆస్కార్ రాబోతుందంట కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బ్రో అది నాకు రూమర్ లాగా అనిపిస్తుంది బ్రో, పుకార్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫేమస్ డైరెక్టర్స్ ఉన్నారు, ఎవరు, హాలీవుడ్ డైరెక్టర్స్, వాళ్ళు త్రిబుల్ ఆర్ని బాగా రివ్యూ చేశారు, బాగా హిట్ ఏమంటారు ట్రెండింగ్ కొట్టించారు అనమాట. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళు ట్రెండింగ్ కొట్టించారు. దానివల్ల ఏమైందంటే మన వాళ్ళు ఎవరో ఒకరు ట్విట్టర్లోనో ఎక్కడో సోషల్ మీడియాలోనో త్రిబుల్ ఆర్ ఎన్టీఆర్కి ఆస్కర్ వస్తుంది సెలక్షన్స్ అని అంటు. మామూలుగా మీరైనా సరే పబ్లిక్ ఎవరైనా చూస్తున్నా కూడా గూగుల్ కొట్టండి లేకపోతే ట్విట్టర్ ఫాలో అవుతారు కదా, వాళ్ళు ఏమైనా ఉంటే ఇట్లా వాళ్ళు అప్డేట్ చేస్తారు కదా. ఇలాంటి ఫేక్ రూమర్స్కి అయితే ఫాలో కావద్దనేసి అయితే అంటాను నేను. కానీ త్రిబుల్ ఆర్లో మాత్రం మన ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ సూపర్బ్గా యాక్టింగ్ చేసిర్రు. గైస్ ఫ్యాన్స్ ముందు చెప్తున్నా, మా యాక్టర్ ఎక్కువ చేసిండు, మా యాక్టర్ ఎక్కువ చేసిండు, ఇద్దరికి ఈక్వల్గా ఇచ్చారు అనేసి అయితే ఈవెన్ రాజమౌళి కూడా చెప్పిండు వాళ్ళ క్యారెక్టర్ ప్రకారమే నేను ఏమంటారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇచ్చిన అనేసి అయితే రాజమౌళి చెప్పిండు, అక్కడ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇదంతా అవాస్తం అంటారా ఆస్కార్? పుకార్లనుకోవచ్చు భయ్య, ప్రస్తుతానికి అయితే పుకార్లనుకోవచ్చు. ఎప్పుడైతే ఆస్కార్ వాళ్ళు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి మనకి, మామూలు గూగుల్ గూగుల్ ఆస్కార్ అని కొట్టచ్చు. లేదు భయ్య నేను పనికి మారాలని అక్కడ టైప్ చేయడం కూడా రాదండి అంటే ట్విట్టర్లోకి వెళ్ళండి. మ్యాక్సిమం అందరికీ ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా, మళ్ళీ ట్విట్టర్లో మీకు అప్డేట్ వస్తుంది, ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే లేరా? అట్లానే ట్విట్టర్లో ఫాలో అయితే వాళ్ళు అప్డేట్ ఇచ్చేస్తారు ఎవరో నామినేట్ అవుతారు అనేసి.